ప్రస్తుత కాలంలో వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందుకే అకాల వర్షాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, ఈ క్రమంలో సముద్ర మట్టం కూడా రోజురోజుకు పెరుగుతోంది. దీంతో సముద్ర తీర ప్రాంతాలకు పెనుముప్పు వాటిల్లుతోంది. ఇటీవల అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ను ఉపయోగించి ప్రపంచంలోని సముద్రాల్లో మార్పులను విశ్లేషించగా నమ్మలేని విషయాలు బయటపడ్డాయి. సముద్ర మట్టం పెరగడం వల్ల భారత్లోని 12 తీర ప్రాంతాలు సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉందని తేలింది. ఐపీసీసీ నివేదిక ప్రకారం ప్రస్తుత వాతావరణ మార్పులు, సముద్ర మట్టం పెరుగుదల ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం చివరి నాటికి దేశ వాణిజ్య రాజధాని ముంబై 1.90 అడుగుల మేర సముద్రంలో మునిగిపోతుందట. చెన్నై 1.87 అడుగులు, గుజరాత్ లోని భావనగర్ 2.70 అడుగులు, కర్ణాటకలోని మంగళూరు 1.87 అడుగులు, గోవాలోని మార్మగావ్ 2.06 అడుగులు, తమిళనాడులోని ట్యూటికోరిన్ 1.90 అడుగులు, బెంగాల్లోని కిదిర్పూర్ 0.49 అడుగులు, ఒడిశాలోని పారాదీప్ 1.93 అడుగులు, గుజరాత్ లోని ఒక 1.96 అడుగులు, విశాఖపట్నం 1.77 అడుగులు, గుజరాత్ లోని కాండ్లా 1.87 అడుగుల మేర సముద్రంలో మునిగిపోతాయని అంచనా. అందుకే ఇప్పటికైనా పర్యావరణాన్ని రక్షించుకోవాలి అని ఐపీసీసీ సూచిస్తోంది.